22 A రిజిస్ట్రేషన్ అనేది భూమి అక్కడ 10 లక్షల రూపాయలు ఇల్లు బ్యాంకులో ఉన్నా అది రిజిస్ట్రేషన్ అవ్వదు కాబట్టి అది ప్రభుత్వ భూమిగా ఉంటుంది కాబట్టి 3 లక్షలకో 4 లక్షలకో మీరు అగ్రిమెంట్ రాసి అమ్ముకోవాలి 100 రూపాయల స్థానం మీద అవసరం లేకుండా ముఖ్యమంత్రి గారు మీ ఇంటిని మీకు 10 రూపాయలు కడితే రిజిస్ట్రేషన్ చేసేస్తారు మీకు పూర్తి సర్వాంగులు మీరు అమ్ముకోవచ్చు మీ పిల్లలకి రిజిస్ట్రేషన్ చేయొచ్చు లేని పక్షంలో మీరు బ్యాంక్ వెళ్ళి 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు అక్కడ ఉన్నటువంటి వాల్యూ ప్రకారం బ్యాంక్ వడ్డీకి అప్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 52 లక్షల మంది నిరుపేదలు వాళ్ళకి ఎటువంటి అప్పు లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాల్లో వాళ్ళ డబ్బుతో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా హక్కుదారులు చేయాలి పేదల కోసం పనిచేయాలని చెప్పి ఈ ఓడిఎస్ స్కీమ్ తీసుకొచ్చారు ఈ గుడివాడ నియోజకవర్గం చూసుకున్నట్లయితే దాదాపు 41,318 మంది లబ్ధిదారులు ఉన్నారు అంటే గత ప్రభుత్వాలు స్థలాలు ఇచ్చి ఎప్పుడు దాకా ఇది 2011 వరకు ఆ 2011 ఇచ్చిన దానిలో 10 సంవత్సరాల టైం పీరియడ్ పెట్టారు ఎందుకంటే మళ్ళీ కోర్టులకు వెళ్లి మా చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉంటాడు ఆయన దగ్గర 10 మంది లాయర్లు ఆయన బాగా మేనేజర్ సైడ్ పూర్తి ఎక్కడ చేసాడో కూడా ఈ రాష్ట్రం తెలుసు ఎన్ని రావాల దగ్గర నుంచి ఏదైనా చేస్తాడు ఏ గోకరమైన చేస్తాడు ఆయన అవసరం కోసం కాబట్టి ఈ 10 సంవత్సరాల టైం పీరియడ్ కనుక లేకపోతే మొత్తం ఈ దీని మీద కోర్టు గారి స్టేట్ తీసుకొస్తాడని చెప్పి 10 సంవత్సరాలు ప్రభుత్వం ఒకటి కనుక ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆధీనంలో 17 ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు చట్టం